వైసీపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై తాడేపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల కిందట మీడియాలో సమావేశంలో కౌంటింగ్ ఏజెంట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం చక్కచక్కా జరిగిపోయింది. ఇంతకీ సజ్జల ఏమన్నారంటే, బుధవారం తాడేపల్లెలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో మనం ఏమీ ఇక్కడ కూర్చొని రూల్స్ ఫాలో కావడానికి రాలేదని, సాధ్యమైనంత వరకు వాదన చేసే వాళ్ళు కూర్చోవాలన్నారు సజ్జల. కౌంటింగ్ ఏజెంట్స్ రూల్స్ ఫాలో అయ్యి వెనక్కి తగ్గే వాళ్లు రావద్దని తేల్చి చెప్పేశారు. టీడీపీ జనసేన ఏజెంట్లకు ప్రతి విషయంలో అడ్డం తిరగాలని సూచన చేశారు. సజ్జల వ్యాఖ్యలు ముమ్మాటికి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 153, 505, 125(3) సెక్షన్ల కింద సజ్జలపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.